కొల్లియాపురం మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో వైఎస్ఆర్ రైతు భరోసా స్పందన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాజరై రైతులకు తలెత్తుతున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తదుపరి సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. చిన్న చిన్న పొరపాట్లు లోటుపాట్లు ఉంటే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురండి, నా దృష్టికి కూడా తీసుకురండి. మళ్ళీ మీకోసారి చెప్తాను, ఎందుకంటే ఇలాంటి రైతులు ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రతి ఒక్క రైతు కష్టాల్లోనే 4-5 సంవత్సరాలకి సరైన వర్షాలు లేక సాగర్ నీళ్ళు రాక అన్ని విధాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రైతు అనే కష్టాలు ఒకరు తీర్చేది కాదు, అన్ని కష్టాలకు గురైన ఈ రైతన్నలకి మరి ఈ రైతుకు రావాల్సినటువంటి వైఎస్ఆర్ భరోసా కింద వచ్చే ప్రతి రూపాయ ఆ రైతుకు చేరాలి అనుకున్నాం అనేది మా ముఖ్య ఉద్దేశం. అందువల్ల ఎవరన్నా ఏదైనా మీలో కానీ మీ పక్క వాళ్ళకు కానీ మీకు ఏదన్నా తేడాలు ఉన్నాయో చెప్పచ్చు. అది అంటనే పుల్లారావు గారు ఉంటారు, డిటి గారు, ఎంఆర్ఓ గారు ఉంటారు, ఇక్కడ మన వాళ్ళందరూ పనిచేస్తున్నారు, ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు, ఆల్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ దీని మీద పనిచేస్తున్నారు. ఇలా ఎప్పుడూ ఎక్కడా జరిగొండదు. ఇది చిన్న విషయం కాదు, ఇంతమంది అకౌంట్లకి ఇంత పెద్ద మొత్తంలో ఇంత ఆర్గనైజ్ చేయడం అనేది ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని విధాల బాగా స్పందిస్తేనే బాగా కష్టపడితేనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఏదో ఒక అకౌంట్ కాదు, 2 అకౌంట్లు కాదు, 1000 అకౌంట్లు. ప్రతి రైతుకి మనం ఈ అందుబాటులోకి తీసుకురావాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో డిస్టర్బ్లు ఉంటాయి. ఆ రెవెన్యూ రికార్డులు ఎప్పటి నుంచో ఉన్న రెవెన్యూ కొంతమందికి వంది, కొంతమందికి అంతగా అలా ఉన్న రికార్డులు అవన్నీ కూడా యాక్టివ్ చేయాలి. యాక్టివ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అందరికీ సమాన న్యాయం. ఇక్కడ ఎక్కడ కూడా రైతు అంటే రైతే, చిన్న రైతు ఉంటాడు, సన్న రైతు ఉంటాడు, బడుగు బలహీన రైతు ఉంటారు, వాళ్ళందరూ రైతులే. ఇక్కడ ఏరే ముద్రలు కానీ, ఏరే ఆలోచనలు కానీ, ఏరే కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా దరిదాపులకు కూడా రావు. దయచేసి ఆఫీసర్స్ అందరు కూడా బ్రహ్మాండంగా ఇంకా కూడా డెప్త్కి వెళ్ళి, ఇంకా కూడా ఎవరైతే ఇబ్బందులకు డిస్టర్బ్లో ఉన్నటువంటి ఖాతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సాల్వ్ చేసి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి రైతు భరోసా అందించాలని వారికి మరి గట్టిగా చెప్తా ఉన్నాం. వారు కూడా గట్టిగా చేస్తూ ఉన్నారు. మరి ఆల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మరి ఇక్కడున్న రైతు సోదరులందరూ ఏదైనా ఎక్కడైనా ఏ రైతుకైనా రాకపోతే ఆ రైతు డైరెక్ట్గా నాకు కూడా చెప్పచ్చు, నేను కూడా మీకు సహాయం చేస్తాను అని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రేపు సోమవారం కూడా మీరు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మీరు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ మొత్తం కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. ఇందాక చెప్పాం సక్సెస్ అని